హైటెక్ సిటీలో సంధ్యా గ్రూప్ స్థలంలో అక్రమంగా పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్నారు. దొంగ లీజ్ అగ్రిమెంట్ తోనే బంక్ నిర్వహిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక సాంబశివరావు కుటుంబ సభ్యులే బంక్ నిర్వహిస్తున్నారు. ఇక దొంగ లీజ్ అగ్రిమెంట్ తో పెట్రోల్ బంక్ నడుపుతున్నట్లుగా ఫిర్యాదులు కూడా వెల్లువెత్తుతున్నాయి. దీంతో హెచ్పీసీఎల్ బృందం కూడా రంగంలోకి దిగింది. పూర్తి స్థాయిలో పెట్రోల్ బంక్ను కూడా అధికారులు సీజ్ చేశారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ ఎడిటర్ అరవింద్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ ఇప్పుడు హెచ్పీసీఎల్ బృందం కూడా రంగంలోకి దిగి అక్కడ అన్ని సీజ్ చేస్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాము. దీన్ని అసలు ఎలా చూడాలంటారు హెచ్పీసీఎల్ ఇప్పుడు తీసుకుంటున్న చర్యల్ని? అంటే యాక్చువల్గా హెచ్పీసీఎల్ ఒక పెద్ద ఇనిషియేటివ్ తీసుకున్నట్టుగానే భావించాలి. అయితే హెచ్పీసీఎల్ ఇది హెచ్పీసీఎల్ హైకోర్టులో వేసినటువంటి అఫిడవిట్. హెచ్పీసీఎల్ వేసినటువంటి అఫిడవిట్లో క్లియర్గా చెప్పింది ఏంటంటే దీంట్లో చాలా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేశారు సాంబశివరావు అండ్ కుటుంబ సభ్యులు అని చెప్పి చెప్పిన వాదనని కొట్టేసింది. అఫిడవిట్ చెట్లో చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే కార్పొరేషనే ₹1,81,66,000 ఇన్వెస్ట్ చేసింది తప్ప సాంబశివరావు ఇక్కడ ఇన్వెస్ట్ చేయలేదు. పైగా సాంబశివరావు కుటుంబ సభ్యుల పేరిట సంధ్యా గ్రూప్ నుంచి ₹30,00,000 ఆర్టీజీఎస్ చేయబడ్డాయి సాంబశివరావు కోడలు అకౌంట్కి. దీనికి వెనుకున్నటువంటి అసలు ప్రతి నేపథ్యం దీని వెనుకున్నటువంటి ప్రధానమైనటువంటి నేపథ్యం ఏంటంటే ఈ ₹30,00,000తోటి పెట్రోల్ బంకు ప్రారంభం అయిన తర్వాత 75% షేరు సంధ్యా గ్రూప్కి 25% షేరు సాంబశివరావుకు ఉంటుందని ఒక ఓరల్ మాట చెప్పినటువంటి విషయం. అంటే ఇదే కాకుండా ప్రతి దశలోనూ 600 స్క్వేర్ మీటర్లు తీసుకున్నటువంటి దాన్ని 1200 స్క్వేర్ మీటర్లకి పర్మిషన్ తీసుకోవటం, ఆ 1200కి వెళ్ళే క్రమంలో చేసినటువంటి ఫోర్జరీ డాక్యుమెంట్లకి సంబంధించినటువంటి అంశం, ఇవన్నీ కోర్టు పరిధిలో ఉన్నాయి. ఇవన్నీ కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాలు నడిచాయి. కానీ ఇదే సందర్భంలో అంటే ఈ 1200 స్క్వేర్ మీటర్లకు సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు కూడా చీటింగ్ కేసు కూడా నమోదైంది. మాదాపూర్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైనటువంటిది కూడా సాంబశివరావు యొక్క కుటుంబ సభ్యుల మీదే. సాంబశివరావు కుటుంబ సభ్యులరాలుగా కోడలుగా ఉన్నటువంటి డాక్టర్ కొల్లి సౌమ్య మీద కేసు బుక్ అయింది. కేసు బుక్ అవడంతో పాటు ఆమె సంబంధించినటువంటి విచారణ కూడా పూర్తిగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఈ వివాదం ఇట్లా ఉంటే మరోపక్క అసలు సాంబశివరావు చేసిన ఈ మిగతా 600 స్క్వేర్ మీటర్లకు సంబంధించినటువంటి వివాదంలో ఆయన ఆర్గ్యుమెంట్లు అన్నీ విచిత్రంగా ఉన్నాయి. ఇది వెనక్కున్నటువంటి స్థలం అంటే కొత్తగా ఆయన కబ్జా చేసినటువంటి 600 స్క్వేర్ మీటర్లకు సంబంధించిన స్థలాన్ని సంధ్యా గ్రూపు ₹9,00,000 అఫీషియల్గా కొన్నటువంటి పరిస్థితి. ₹9,00,000 కొన్నటువంటి ఈ స్థలాన్ని చాలా తక్కువ లీజ్కి నాకు ఇచ్చారు అని చెప్పేసి ఆయన చెప్తున్నటువంటి మాట. 175,000 ఒకసారి, 3,25,000 ఒకసారి చెప్తున్నటువంటి మాట. దీని ఎంత విచిత్రంగా ఉందంటే ₹9,00,000 స్థలాన్ని ₹9,00,000 పెట్టి కొనుగోలు చేసి ఇంత తక్కువ అమౌంట్కి ఎక్కడన్నా ఇచ్చేటటువంటి పరిస్థితి ఉందా? ఇది నిజంగానే హాస్యాస్పదం కదా. అదే ఒక పక్కన ఉంటే ఈ ₹30,00,000కి సంబంధించినటువంటి వివాదం ఆల్రెడీ ఉంది. ఆవిడ మొత్తం చీటింగ్ చేసినటువంటి వ్యవహారం ఇంకొక పక్కన ఉంటే ఇవన్నీ పక్కన పెట్టేసి బుల్డోజ్ చేసేటటువంటి పరిస్థితి. ఇక ఇది ఒక పక్కన పెడితే అసలు 700 గజాలకే అంటే మీన్ 600 స్క్వేర్ మీటర్లు అంటే సుమారుగా 717 గజాలు ఈ చిన్న ల్యాండ్కే పర్మిషన్లు ఎట్లా ఇచ్చారు అనేది ఒక ప్రధానమైనటువంటి సమస్య. పోలీసు ఎట్లా ఇచ్చారు, ట్రాఫిక్ పోలీస్ క్లియరెన్స్ ఎట్లా వచ్చింది? అట్లాగే పెసో అంటారు, పెసో అంటే ఈ పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించిన ఎక్స్ప్లోజివ్స్కి సంబంధించినటువంటి వీటన్నిటికీ సేల్కి సంబంధించినటువంటి ఒక పర్మిషన్లు ఇచ్చేటటువంటి ఒక ప్రభుత్వ సంస్థ, ప్రభుత్వ శాఖ. అక్కడి నుంచి ఎట్లా పర్మిషన్ వచ్చింది? తర్వాత ట్రాఫిక్ పోలీస్ క్లియరెన్స్ ఎట్లా వచ్చింది? దానికి ఉన్నటువంటి ఎంట్రీలు ఎగ్జిట్లు 700 గజాలకే ఎంట్రీ ఎగ్జిట్ ఉన్నటువంటి ఇబ్బంది ఉన్నటువంటి నేపథ్యంలో ఈ దీనికి సంబంధించినటువంటి వివాదం అంటే ఎట్లా అసలు దానికి వెహికల్ ఆపరేషన్ మూమెంట్ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటే ఎట్లా వచ్చినాయి అంటే ఇక్కడ కేవలం జరిగింది ఏంటంటే ఫోర్జరీ డాక్యుమెంట్ తోటి దానికి 1400 గజాలు
స్థలం ఉన్నట్టుగా 1437 గజాల స్థలం ఉన్నట్టుగా చూపించి ఇవన్నీ చేసుకున్నారు అనేది చాలా క్లియర్గా ఉన్నటువంటి పరిస్థితి. అక్కడికి వస్తున్నానమ్మా, అక్కడికి వస్తున్నానమ్మా. అంటే ఒకటి క్లియర్, ఆయన తను అంటే మీడియాలో చాలా ప్రముఖుడిగా చెప్పినటువంటి నేపథ్యం ఉంది. అదే సందర్భంలో ఇది గతంలో సైబరాబాద్ కమిషనరేట్లో కమిషనర్గా పనిచేసినటువంటి ఒక అధికారి, కమిషనర్గా పనిచేసిన అధికారి అండదండలతోటి ఇదంతా చేశారు అనేటటువంటిది బాగా విస్తృతంగా ప్రచారంలో ఉన్నటువంటి అంశం. అదే సందర్భంలో ఈ మొత్తం వివాదం, అనుమతులు ఇవన్నీ కూడా ఆయన చుట్టూనే తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఆ కమిషనర్ వ్యవహారాల మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ఆ కమిషనర్కి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి అనుమతి మీద, ఈ అనుమతికి సంబంధించి పూర్తిగా తదుపరి చర్యలకి ఇప్పుడు వచ్చినటువంటి కమిషనర్ దానిపై పూర్తి విచారణ జరపాల్సినటువంటి అవసరం అయితే ఉంది. పూర్తి విచారణ జరిగితేనే గత కమిషనర్ హయాంలో జరిగినటువంటి ఇటువంటి అవకతవకల మీద ప్రభుత్వం కూడా ఇనిషియేట్ చేయాలి. ప్రభుత్వం కూడా ఆయన మీద ఒక అంటే కాస్త ఆయన అప్రధాన్యమైనటువంటి పోస్టుకి బదిలీ చేసినటువంటి నేపథ్యంలో మరొక ఆయనకు చేసినటువంటి ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి అవకతవకల మీద ఖచ్చితంగా విచారణ అయితే జరగాల్సినటువంటి అవసరం ఉంది. సార్, ఇప్పుడు సంధ్యా గ్రూప్స్ కి డీలర్షిప్ ఇప్పిస్తానని, కొన్ని లక్షలు తీసుకుని మోసం చేశారు అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి సంధ్యా గ్రూప్ కి డీలర్షిప్ ఇప్పించడం కోసమే ఆయన 30 లక్షలు తీసుకున్నారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ ఆరోపణలో ప్రధానంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే 30 లక్షల రూపాయలు డీలర్షిప్ ఇప్పించడం కోసం, ఆయన లైజనింగ్ చేయడం కోసం తీసుకున్న విషయం. అది ఆయన కోడలైనటువంటి కొల్లి సౌమ్య అకౌంట్కి సంధ్యా గ్రూప్ నుంచి ట్రాన్స్ఫర్ అయినటువంటి పరిస్థితి ఉంది సుజాత గారు. యా ఇంకా ఆయన అంటే ఈ అవకతవకల విషయానికి వచ్చేసరికే పోలీస్ పర్మిషన్ ఎట్లా వచ్చింది, 700 గజాలకి పోలీస్ పర్మిషన్ ఎట్లా వచ్చింది, పెసో పర్మిషన్ ఎట్లా వచ్చింది. పెసో అనేది చాలా కీలకమైనటువంటి సంస్థ, పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్స్ అమ్మకాలకి సంబంధించినటువంటి పూర్తి నియంత్రణ ఇచ్చేటటువంటి సంస్థ. రెండవది ట్రాఫిక్ పోలీస్ ఎట్లా వచ్చింది, రెవెన్యూ పర్మిషన్ ఎట్లా వచ్చింది, జీహెచ్ఎంసీ పర్మిషన్ ఎట్లా వచ్చింది, జీహెచ్ఎంసీలో ఏ అధికారులు ఆయనకి సహకరించారు, అదే సందర్భంలో ఫైర్ ఎట్లా వచ్చింది. అంటే ఇంకొక విషయం చెప్పాలి, ఈ అఫిడవిట్లో చాలా క్లియర్గా హెచ్పిఎస్సి ఏం చెప్పిందంటే మమ్మల్ని ఈ మహాలక్ష్మి సర్వీస్ స్టేషన్ వాళ్ళు మోసం చేశారని చెప్పింది. అంటే ఈ సాంబశివరావు కుటుంబ సభ్యులు సాంబశివరావు మోసం చేశారు అని చెప్పింది. అంటే ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి మోసం చేశారు. ఈ 1,81,66,000 రూపాయలు మేము ఇన్వెస్ట్మెంట్ చేసాం, కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్కి ఇన్వెస్ట్మెంట్ చేశాము అని చెప్పి చెప్పింది. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కూడా డబ్బులు ఖర్చు పెట్టామని చెప్పినటువంటి పరిస్థితి క్లియర్గా కనిపిస్తోంది. అంటే ఒక పక్క హెచ్పిసిఎల్ ప్రభుత్వ రంగ సంస్థ హెచ్పిసిఎల్ తమను మోసం చేశారని చెప్తోంది, రెండో పక్క ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ పర్మిషన్ ఎట్లా ఇచ్చినాయి, ప్రభుత్వ శాఖలు ఈ ఎట్లా పర్మిషన్స్ ఇచ్చినాయి, దీనికోసం ఆయన క్రియేట్ చేసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, వీటన్నిటి మీద విచారణ అయితే జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. గత సైబరాబాద్ కమిషనర్ హయాంలో జరిగినటువంటి ఇట్లాంటి అవకతవకలు చాలా వివాదాలు ఉన్నాయి, చాలా దీనికి సంబంధించినటువంటి చర్చలు చాలా ఉన్నటువంటి పరిస్థితి సుజాత గారు. సార్, అలాగే సంధ్యా గ్రూప్స్ కిను సాంబశివరావుకి సంబంధించి భూ వివాదం అసలు మొదట ఎక్కడ స్టార్ట్ అయ్యింది, అసలు స్టార్టింగ్ నుంచి అసలు ఏం జరిగింది, దాని గురించి చెప్పండి. సంధ్యా గ్రూప్కి సంబంధించినటువంటి ఈ లీజ్, ఈ స్థలాన్ని ఆయన ముందుకు తీసుకొచ్చాడు. అంటే నేను నాకు విస్తృతమైన పరిచయాలు ఉన్నాయి, ప్రభుత్వ శాఖల్లో ప్రభుత్వ రంగ సంస్థల్లో పరిచయాలు ఉన్నాయి. నేను ఇక్కడ మీకు లైసెన్స్ ఇప్పిస్తాను అని చెప్పి ఆయన ముందుకొచ్చాడు. ముందుకొచ్చినటువంటి వ్యక్తి తర్వాత ఇప్పుడు ఆయనే ఆయన చేసుకోవటం, ఆయనే చేసుకొని ఆయన తన కుటుంబ సభ్యుల పరిమితి చేసుకోవటం, చేసుకోవడంతో పాటు ఈ అడిషనల్గా ఉన్నటువంటి ల్యాండ్ని, దానికి పక్కనే ఉన్నటువంటి ల్యాండ్ని సంధ్యా గ్రూప్ తర్వాత 9 కోట్లు పెట్టి కొన్న ల్యాండ్ని అది కూడా కబ్జా పెట్టుకొని మొత్తం ఇప్పుడు 1,400 గజాలు ఆయన కబ్జాలోనే పెట్టుకొని దానికి సంబంధించినటువంటి ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఫేక్ డాక్యుమెంట్లతోటి, ఫేక్ రిప్రజెంటేషన్ తోటి, ఫేక్ ఆథరైజేషన్ తోటి ఈ డీల్ అంతా నడిచినటువంటి పరిస్థితి ఉంది. దీనికి అంతటికీ కీలకమైనటువంటి పరిస్థితి మాత్రం, దీనికి కీలకంగా చూడాల్సినటువంటి వ్యక్తులు కానీ మాత్రం గత సైబరాబాద్ కమిషనరే,
గత సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సహకారంతో ఇదంతా జరిగిందని భావించాలి. వెనకెవరున్నారు అంటే క్లియర్గా గత సైబరాబాద్ కమిషనరే ఉన్నట్టుగా భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎవరి అండదండలతో ఇంత పెద్ద ఎత్తున ఈ ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించారు? ఇటు సాంబశివరావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కానీ ఆయన కోడలు కానీ ఇంత పెట్రోల్ బంక్ నిర్వహించడం ఎవరి అండదండలు అంటారు? ఎవరి సపోర్ట్ చూసుకొని ఇంత భారీ ఎత్తున పెట్రోల్ బంక్ నిర్వహించారు? దీనికి మొత్తానికి ప్రధానమైనటువంటి అన్ని వేళ్ళు చూపిస్తోంది గత సైబరాబాద్ కమిషనర్ వైపే. గత సైబరాబాద్ కమిషనర్ వ్యవహార శైలి ఈ ఒక విషయంలోనే కాదు, మిగతా చాలా విషయాల్లో ఆయన మీద చాలా వివాదాలు ఉన్నటువంటి పరిస్థితి. గత ప్రభుత్వ హయాంలో ఆయనకు విస్తృతమైనటువంటి అధికారాలు కల్పించారు. ఆయన అనుకున్న వాళ్ళని మీద కేసులు పెట్టారు, ఆయన వ్యతిరేకించిన వాళ్ళ మీద కేసులు పెట్టారు. అనేక కేసులకు సంబంధించినటువంటి బాధ్యతలు ఇప్పుడు అందరూ ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. ఆ క్రమంలో ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి అంశంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి కమిషనర్ అవినాష్ మహంతి ఏదైతే ఉన్నారో ఆయనకు చాలా నిజాయితీపరుడిగా ముక్కుసూటిగా వ్యవహరించే అధికారిగా పేరుంది. అదే సందర్భంలో ప్రభుత్వం కూడా చాలా ఫర్మ్గా ఉంటుంది ఇట్లాంటి వాటి విషయంలో అనేటటువంటి చర్చ ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ అంశాలు ముందుకు వస్తున్నాయి. ఇక అంటే గతంలో జరిగినటువంటి వివాదాలకి పులిస్టాప్గా ఈసారి అవినాష్ మహంతి సిపి అయిన తర్వాత మొదటి జరిగినటువంటి న్యాయం ఏంటంటే కనీసం సంజయ్ గ్రూప్ ఇచ్చినటువంటి కంప్లైంట్ని యాక్సెప్ట్ చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేసినటువంటి పరిస్థితి. దాన్ని ఒక తరోగా ఎంక్వైరీ చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేసినటువంటి పరిస్థితి. మాదాపూర్లో ఇది బుక్ అయినటువంటి ఎఫ్ఐఆర్ ఇది. ఇది కొల్లి సౌమ్య పేరు మీద ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఈ ఎఫ్ఐఆర్ వచ్చేసి 420 ఐపీసీ సెక్షన్స్ మీద బుక్ అయింది. డాక్టర్ కొల్లి సౌమ్య A1 ఉన్నారు, ఈ సాంబశివరావు అండ్ అదర్స్ A2లుగా ఉన్నారు. దీంట్లో చాలా క్లియర్గా ఉన్నటువంటి కంప్లైంట్స్ ఏంటంటే సంజయ్ గ్రూప్ అధినేత ఇచ్చినటువంటి కంప్లైంట్ బేస్ చేసుకొని దీన్ని ఇది ఈ కంప్లైంట్ బుక్ అయినటువంటి పరిస్థితి ఉంది. యా సార్, అలాగే ఇప్పుడు ల్యాండ్ ఓనర్కి తెలియకుండా ఇట్లా ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించడం కానీ ఫోర్జరీ సంతకాలతో చీట్ చేయటం కానీ దీని వెనుక అసలు పోలీసులు మరి ఏమంటున్నారు? న్యాయపరంగా దీన్ని ఎట్లా ముందుకు తీసుకువెళ్ళే అవకాశం? యా అంటే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఈ ఒక్క పెట్రోల్ పంప్ వ్యవహారమే కాదు, మరిన్ని వ్యవహారాలు మరిన్ని వివాదాలు వీటన్నిటి చుట్టూ ఉంది. ఈ వివాదాల సుడిగుండంలో పెట్రోల్ పంపు వ్యవహారం అనేది ఒకటి మాత్రమే. పెట్రోల్ పంపు వ్యవహారంతో పాటు మరిన్ని వివాదాలు ఉన్నాయి, మరింతమంది బాధితులు ఉన్నారు. మరింతమంది బాధితులతో పాటు ఒకే బాధితుడి మీద నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించినటువంటి వ్యవహారాలు, వీటన్నిటికి సంబంధించినటువంటి చర్చలు ప్రజాబాహుళ్యంలోకి త్వరలోనే మరికొన్ని రాబోతున్నటువంటి విషయం గమనించాలి సుజాత గారు. యా అయితే ఇక్కడ ఈ కంప్లైంట్ విషయంలో చాలా క్లియర్గా ఉంటే ఈ కంప్లైంట్కి కౌంటర్ వేసే క్రమంలో ఒక పార్ట్ చెప్పారు. రెండోది ఈ హెచ్పిసిఎల్ మీద ఒక కేసు వేశారు. హెచ్పిసిఎల్ మీద వేసినటువంటి కేసులో హెచ్పిసిఎల్ తమ లైసెన్స్ని రద్దు చేయబోతోంది అంటూ వేశారు. అయితే ఇది ఒక పక్కన ఉంటే హెచ్పిసిఎల్ దానికి వేసినటువంటి కౌంటర్ ఇందాక నేను దాంట్లో కొన్ని భాగాలు చదివి వినిపించా. ఇక హెచ్పిసిఎల్ ఈరోజు తీసుకున్నటువంటి అంటే ఒక కార్యాచరణ, ఒక ఇనిషియేటివ్ని ప్రశ్నిస్తూ మళ్ళీ ఒక న్యాయపరమైనటువంటి మరో స్టెప్ వేశారనైతే సమాచారం అందుతోంది. దానికి సంబంధించిన పూర్తి క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే దాన్ని కోర్టు అంగీకరించిందా లేదా అనేది కూడా ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే హెచ్పిసిఎల్ ఈరోజు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ ఏదైతే ఉందో దాని మూలంగా ఇది దీనికి సంబంధించినటువంటి వివాదం మూలంగా ఈ వివాదంలో హెచ్పిసిఎల్ ఈరోజు తీసుకున్నటువంటి కార్యాచరణ మూలంగా మార్కింగ్ చేసేటటువంటి పని, మార్కింగ్తో పాటు క్లోజర్ సీజర్ చేసేటటువంటి పని, ఈ రెండింటి పనుల మూలంగా నాళ్ళు సంజా గ్రూప్ వినిపిస్తున్న వాదన సరైంది అనేది మరోసారి అర్థమైనటువంటి పరిస్థితి, మరోసారి రుజువైనటువంటి పరిస్థితి.
సార్, అలాగే ఒక అగ్రిమెంట్ అనేది చేసుకోవాలంటే ఇటు ఎటువంటి నిబంధనలు పాటించాలి, దీనికి అసలు ఏ విధంగా ఉండాలంటారు నిబంధనలు? అంటే సహజంగా అగ్రిమెంట్కి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఏం చెప్తుందంటే, ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ, రెండు పార్టీల మధ్య కానీ, రెండు కంపెనీల మధ్య కానీ, లేదా ఎవరైనా జరిగేటటువంటి మినిమం అండర్స్టాండింగ్ జరగాలంటే 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద పెట్టాలి. దానికి సంబంధించినటువంటి మినిమం 100 రూపాయల స్టాంప్ పేపర్ వాడాలి అనేది ఉంది. ఇది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ చెప్తోంది. కానీ ఇక్కడ అంటే హాస్యాస్పదమైన విషయం ఏంటంటే, అసలు అగ్రిమెంట్లు పక్కన పెట్టండి, అగ్రిమెంట్లు కాకుండా ఫేక్ ఆథరైజేషన్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసుకున్నారు. ఫేక్ ఆథరైజేషన్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసుకొని మొత్తం దీనికి సంబంధించినటువంటి వివాదానికి అంతటికీ కీలకమైనటువంటి అంశాల్లో ఈ ఫేక్ డాక్యుమెంట్ల క్రియేషన్ ఒకటి. వాస్తవంగా ఈ ఫేక్ డాక్యుమెంట్లతోటే ఈ ఇన్ని పర్మిషన్లు, ఇన్ని అనుమతులు వచ్చినటువంటి నేపథ్యంలో, అసలు ఈ ఫేక్ డాక్యుమెంట్ని ఆధారంగా తీసుకుంటే మాత్రం అంటే మరికొన్ని కేసులు బుక్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఫోర్జరీకి సంబంధించినటువంటి కేసులు కూడా బుక్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే మాదాపూర్లో పిఎస్లో కూడా కేసు నమోదైంది భూ వివాదానికి సంబంధించి. న్యాయపరంగా సంధ్యా గ్రూప్స్ కానీ అసలు ఏ విధంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉందంట? అంటే సంధ్యా గ్రూప్ ఎట్లు ఆల్రెడీ వాళ్ళ లీగల్ ఇనిషియేటివ్ మొదలుపెట్టింది. ఆ లీగల్ ఇనిషియేటివ్ని అంటే వాళ్ళకు ఉన్నటువంటి హోల్డ్ని, ల్యాండ్ హోల్డింగ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ హోల్డింగ్ని రిటైన్ చేసుకోవటానికి, హోల్డ్ని అట్లాగే కంటిన్యూ చేసుకోవటానికి న్యాయపరమైనటువంటి ప్రక్రియ మొదలైంది. ఇది చాలా క్లియర్. ఇప్పుడు హెచ్పిసిఎల్ నిర్ణయంతో సంధ్యా గ్రూప్ వాదన కరెక్ట్ అనేది ఎస్టాబ్లిష్ అయినటువంటి పరిస్థితి ఉంది. అదే కాకుండా ఇప్పుడు సాంబశివరావుపై ఎటువంటి సివిల్ క్రిమినల్ కేసులు పెట్టే అవకాశం ఉందంటారు? ఇప్పటికే కేసులు కూడా ఉన్నాయి. ఇంకా అంటే తమని యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది, తమని మోసం చేశారు అనేటటువంటి కంక్లూజన్లో హెచ్పిసిఎల్ అనేటువంటి పరిస్థితి. దానికి ఈ అఫిడవిటే సాక్ష్యం. అఫిడవిట్లో చాలా క్లియర్గా పేర్కొన్నారు, హెచ్పిసిఎల్ సంస్థని మోసం చేశారు, హెచ్పిసిఎల్ సంస్థని తప్పుదారి పట్టించారు, హెచ్పిసిఎల్ సంస్థ అంటే ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి సంస్థగా, వీళ్ళు కేవలం ఆపరేషనల్ పార్ట్నర్సే తప్ప వీళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేయలేదు అని చెప్పి క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇది ఖచ్చితంగా క్రిమినల్ యాక్షన్ని ఇనిషియేట్ చేస్తామనే ఆలోచనలో హెచ్పిసిఎల్ ఉన్నట్టుగా మనకి సమాచారం అందుతోంది. మన దగ్గర ఆల్రెడీ దానికి సంబంధించిన సమాచారం కూడా ఉంది కాబట్టి ఒకసారి చూడాలి పూర్తి స్థాయిలో ఎట్లా ఉంటుంది, దీనికి ఏ రూపం వస్తుందో చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగే సార్, కొంతమంది రాజకీయ నాయకులు అండదండలతోనే సాంబశివరావు ఇంత పెద్ద ఎత్తున ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించాడు అని కూడా వినిపిస్తుంది. ఇక సాంబశివరావుకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ వివాదంలో ప్రధానంగా వినిపిస్తున్న పేరు, ఆయనకి వెనుకున్నటువంటి సపోర్ట్ చేసినటువంటి పేరు గత కమిషనర్, గత సైబరాబాద్ కమిషనర్ పేరు. ఇక ఆయన ఈ వివాదాన్ని తీసుకొచ్చి రెండు పార్టీలకి, రెండు అంటే ఇది రెండు కుటుంబాల మధ్య లేదా రెండు ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినా, లేదంటే రెండు కంపెనీల మధ్య, ఒక పక్క మహాలక్ష్మి సర్వీస్ స్టేషన్గా చెప్పబడే ఆయన కంపెనీ, రెండో పక్క సంధ్యా గ్రూప్, ఈ రెండు కంపెనీల మధ్య ఉన్నటువంటి వివాదాన్ని తీసుకొచ్చి దాన్ని రాజకీయాలకి, పార్టీలకి, కులాలకి రకరకాలుగా అంటగట్టాలని ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆ ప్రయత్నం ఎక్కడా సక్సెస్ అయినట్టుగా కూడా కనిపించట్లేదు. దీనికి ఎట్లా ఉంటుందో, ఏ రకమైనటువంటి డైరెక్షన్లో వెళ్తుందో చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. బట్ ఒకటైతే క్లియర్, సంధ్యా గ్రూప్ చాలా ఫర్మ్గా ఉంది. సంధ్యా గ్రూప్ చాలా గట్టిగా, మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ వెనకంజ వేయం, మీరు అది ఇందాక లీగల్ అంటే లీగల్గా ఏ రకమైనటువంటి దిశలో వెళ్ళాలనుకుంటున్నారన్నారు కాబట్టి, లీగల్గా ఎట్టి పరిస్థితుల్లో ఈ సబ్జెక్ట్ని వదలటానికి సంధ్యా గ్రూప్ సిద్ధంగా లేదు. ఎందుకు అంటే ఒక చిన్న విషయం, హైదరాబాద్ హైటెక్ సిటీలో మెయిన్ రోడ్డు మీద 700 గజాల స్థలం, మొత్తం 1400 గజాల స్థలం, దాని ధర కానీ, దాని వాల్యూ కానీ, దాని యూటిలిటీ కానీ, ఎంత పెద్ద యూటిలిటీ ఉన్నటువంటి ప్రాంతం, అట్లాంటి దగ్గర కేవలం చాలా అంటే 9 కోట్లకి కొని మరీ 175,000కో 2 లక్షలకో 3 లక్షలకో లీజ్కి, మంత్లీ లీజ్కి ఇచ్చేటటువంటి పరిస్థితిలో ఎవరు అంత తక్కువ లీజ్కి ఎవరన్నా ఇస్తారని నేనైతే అనుకోవట్లేదు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. దీన్ని
అంటే ఫోర్జరీ డాక్యుమెంట్ క్రియేట్ చేసి చేసినటువంటి పనిగానే సంజయ్ గ్రూప్ ఇన్నాళ్ళు వాదిస్తూ వచ్చింది. ఇప్పుడు ఈ హెచ్పిసిఎల్ వేసినటువంటి ప్రకటన, హెచ్పిసిఎల్ వేసినటువంటి అఫిడవిట్ కానీ, హెచ్పిసిఎల్ ఈరోజు ఇనిషియేటివ్ తీసుకోవటం కానీ, ఈ రెండింటితోటి అది క్లియర్గా అర్థమైపోయింది. ఇలాగే ఫేక్ లీజ్ అగ్రిమెంట్తోనే ఇన్నాళ్ళు సాంబశివరావు మోసం చేశాడు, ఇలాంటి భూ ఆరోపణలతో ఇంకా ఎన్ని కేసులు నమోదయ్యి ఉండవచ్చు అంటారు సాంబశివరావుపై? ఇది మొదలు అయింది కాబట్టి ఇంకా ఎన్ని వస్తాయో ఏంటో అనేది చూడాలి. అయితే ఆయన చుట్టూ కొన్ని వివాదాలు అయితే ఉన్నాయి. ఆయన మీద గతంలో ఆయన ఒక టీవీ డిబేట్ సందర్భంగా వ్యాఖ్యానించిన వ్యాఖ్యల మీద కొంతమంది అప్పట్లో కోర్టుకు వెళ్ళారు. అది ఏమైందో ఏమవుతుందో ఒకసారి చూడాల్సినటువంటి పరిస్థితి ఉందమ్మా. దీనిపై మరి పోలీసులు ఏమంటున్నారు సార్? ఇప్పుడు ఆల్రెడీ మాదాపూర్ పిఎస్లో కేసు నమోదైంది, దీనిపై మరి పోలీసులు ఏ విధంగా స్పందించే అవకాశం ఉందంటారు? పోలీసుల స్పందన అయితే చాలా క్లియరు, ఈ పూర్తి స్థాయిలో దీనిపైన విచారణ చేస్తామని చెప్పి గతంలో హామీ ఇచ్చున్నారు. సంజయ్ గ్రూప్ కూడా దానికి సంబంధించినటువంటి ఏదైతే సంజయ్ గ్రూప్ చైర్మన్ ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ మీదే ఎఫ్ఐఆర్ బుక్ అయింది. కాబట్టి ఇప్పుడు ఫర్దర్ స్టెప్స్ ఎట్లుంటాయో చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనిపై ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరిపే అవకాశం ఏమైనా ఉందంటే, యా అంటే మొత్తం గత సైబరాబాద్ కమిషనర్ హయాంలో ఇటువంటివి చాలా జరిగినాయి అనే ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటి మీద విచారణకి దిశగా అయితే వెళ్ళేటటువంటి అవకాశం ఉన్నది, ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందమ్మా. సార్ ఇప్పుడు అగ్రిమెంట్ అంటున్నారు, ఆ అగ్రిమెంట్లో అసలు పూర్తి స్థాయిలో ఏమని అగ్రిమెంట్ రాసుకున్నారు, ఇద్దరి మధ్య అసలు ఎటువంటి ఫేక్ అగ్రిమెంట్ అని చెప్పేసి ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది, దానిలో అసలు ఏముందంటారు? అంటే ఇక్కడ మేజర్గా అసలు ఒక విషయం ఏంటంటే ఈ అగ్రిమెంట్ని కాసేపు పక్కన పెడదాం, అగ్రిమెంట్లో ఏముందో విషయాలు పక్కన పెడదాం. ఈరోజు హెచ్పిసిఎల్ తనని మోసం చేశాడు సాంబశివరావు కుటుంబ సభ్యులు అంటూ ముందుకొచ్చింది. ముందుకొచ్చే క్రమంలోనే ఈ మార్కింగ్ చేస్తున్నారు, సీజ్ చేస్తున్నారు. మార్కింగ్ సీజ్ చేయాలనే నిర్ణయం హెచ్పిసిఎల్ అయితే ఆయన ప్రతి దశలోనూ దీనికి వ్యక్తులని, కులాలని, రాజకీయ పార్టీలని, రాజకీయ అనుబంధాలని, మీడియా సంస్థలని, వీటన్నిటిని రాజకీయంలోకి తీసుకొస్తున్నారు. దీనికి మోటివ్స్ అట్రిబ్యూట్ చేసి ఒక విస్తృతమైనటువంటి ప్రయోజనం పొందడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు, దానికి సంబంధించిన ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ ఎట్లుంటాయి, ఎట్లా ముందుకెళ్తాయి అనే దగ్గర ఒకటి క్లియర్. అంటే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే ఆయన తన రాజకీయ విభేదాలని, తనకున్నటువంటి రాజకీయ అనుబంధాలని ముందుకు తెచ్చే క్రమంలో ఆయన ఒక విషయం మర్చిపోతున్నారు. ఈ వివాదంలో అత్యంత జటిలంగా చేస్తుంది డాక్టర్ కొల్లి సౌమ్య ఆయన కోడల్ని. ఆయన కోడలు పేరిట బంక్ ఉన్నటువంటి పరిస్థితి, ఆ పెట్రోల్ బంక్ ఆయన కోడలు పేరిట ఉంది కాబట్టి ఆయనకి ఆయన మరింత వివాదాన్ని జటిలం చేస్తే ఆవిడకే ఇబ్బంది, ఆవిడ ఎగ్జిస్టెన్స్కే ఇబ్బంది. అది ఆలోచించాలి. ఆయన తన స్వలాభం కోసం, తన ఆర్థికపరమైనటువంటి ప్రయోజనం కోసం ఈరోజు కోడల్ ప్రొఫైల్ని కూడా నాశనం చేసినటువంటి పరిస్థితి, అది సౌమ్య గారు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. సుజాత గారు సార్, అలాగే ఇప్పుడు హెచ్పిసిఎల్ ఈ ఫేక్ డాక్యుమెంట్లతో బంక్ పెట్టడానికి ఇప్పుడు ఇలా చేశారు సాంబశివరావు గారు, ఇప్పుడు హెచ్పిసిఎల్ ఎలా ముందుకు వెళ్ళే అవకాశం ఉందంటే, హెచ్పిసిఎల్ అయితే ఒక పక్క పొజిషన్ తీసుకొని అంటే మార్కింగ్ చేసేస్తోంది, సీజర్ దిశగా వెళ్తోంది. రెండో పక్క క్రిమినల్ యాక్షన్ ఇనిషియేట్ చేస్తామనే ఆలోచనలో కూడా ఉంది. క్రిమినల్ యాక్షన్ ఎందుకు ఇనిషియేట్ చేస్తారంటే అంటే విత్ వెస్టర్న్ ఇంట్రెస్ట్, ఒక రాంగ్ మోటివ్స్ తోటి అంటే ప్రభుత్వ రంగ సంస్థ హెచ్పిసిఎల్ని మోసం చేసి హెచ్పిసిఎల్తో డబ్బులు పెట్టించారు అని చెప్పి ఆ ఉద్దేశం. ఈ 30 లక్షలకు సంబంధించినటువంటి వివాదం కూడా చాలా క్లియర్గా ఉంది. 30 లక్షలకు సంబంధించినటువంటి వివాదంలో కూడా సంజయ్ గ్రూప్ చాలా ఫర్మ్గానే ఇనిషియేట్ చేస్తోంది లీగల్ యాక్షన్. కాబట్టి ఇవన్నీ సౌమ్య చుట్టూ తిరిగేటటువంటి పరిస్థితి ఉంది, సౌమ్య ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకటి మాత్రం క్లియర్, లీగల్ యాక్షన్ని, క్రిమినల్ యాక్షన్ని కూడా ఇనిషియేట్ చేస్తామని చెప్పి హెచ్పిసిఎల్ ఆలోచిస్తోంది కాబట్టి ఇది ఏ రకమైనటువంటి డైరెక్షన్ వెళ్తుందో చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది.